సిల్వర్ స్క్రీన్ పై ఎవరికి వారు తమకంటూ గుర్తింపు తెచ్చుకొని ప్రేమికులుగా బెస్ట్ కపుల్ గా బాధ్యత కలిగిన పౌరులుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న రియల్ లైఫ్ మేట్స్ శ్రీహరి శాంతి ఈ వారం లైఫ్ మేట్స్ వారి జీవితంలోని ఎన్నో మర్చిపోలేని సంఘటనలు మరెన్నో మధురానుభూతులు తెలుసుకుందాం వారి మాటల్లోనే. నమస్తే శ్రీహరి గారు. నమస్తే శాంతి గారు. శాంతి గారు, మొదట మిమ్మల్ని ఒక విషయం అడగాలి. శ్రీహరి గారిని అందరూ అన్ని పాత్రల్లో చూసినట్టుగా చూసేశారు, లవర్ బాయ్గా మాత్రం మీరే చూశారు, ఎలా ఉంటారు? ఈజ్ అ వెరీ లవబుల్ పర్సన్. అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం శాంతి గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, మరి చిన్న శాంతి గారు ఎలా ఉండేవాళ్ళు? దొంగతనాలు ఎక్కువ చేసేదంటారు చిన్నప్పుడు. ఆవశ్యమా? అచ్చొచ్చో అచ్చొచ్చో చిన్నప్పుడా? చిన్నప్పుడు. అయ్యో, చిన్నప్పుడు మా ఇంట్లో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఏం చేసేదాన్ని ఇంట్లో అందరూ ఒకటే, మేము పిల్లలందరూ ఒక బెడ్రూమ్లో పడుకునేవాళ్ళము. సో అక్కడ అప్పుడు నాలుగు గిన్నెలు ఉంటుంది, దాంట్లో డబ్బులు ఉండేది. అప్పుడంతా 1 రూపీ కాయిన్, 25 పైసే ఉండేది, 20 పైసే ఉండేది, 5 పైసే 1 పైసే ఉండేది. నేను పొద్దున అందరు లేచిన తర్వాత మా అమ్మ పొద్దున లేస్తుంది, పొద్దున లేచి వెళ్ళిపోతుంది. నేను అందరు స్నానానికి వెళ్ళిన తర్వాత లాస్ట్ లేస్తాను. లేచి అది ఇట్లా మెల్లగా ఆ కబోల్ అది తీస్తాను. తీసి ఇట్లా చేపెడతాను. ఏది ఉంది అప్పుడంతా అల్యూమినియం బాక్స్ ఉండేది, మనం స్కూల్ బ్యాగ్ వచ్చి అల్యూమినియం బాక్స్ ఉండేది, అది తీసాను. సంగీ దాన్ని వేసేస్తాను. ఒకసారి ఏమైంది నాకు తెలియక ఇట్లా తీస్తే అక్కడ 10 రూపాయి డబ్బు, 10 రూపాయి 2 వచ్చినాయి. అప్పుడు 10 రూపాయి అంటే చూమ్ వచ్చా, 20 రూపీస్ తీసుకున్నాను. తీసుకొని స్కూల్కి అయిపోయాను. నాకు ఎప్పుడు చిల్లర ఇదే దొంగతనం చేసేదాన్ని కదా, ఖర్చు పెట్టాలంటే కష్టం కదా. 10 రూపీస్ ఉంది, అది తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి చెప్పాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెట్టుకుని వచ్చి ఏం చేశాను, నోట్బుక్లో పెట్టుకున్నా. వాళ్ళు ఎవరు తీసుకోలేదు డబ్బు. ఆ డబ్బు తీసుకుని బయటకు వెళ్ళడానికి మాకు అంత ఇది లేదు. వచ్చి పెట్టుకున్నాను. మా అమ్మ ఏదో తీసుకుని వచ్చి ఏదో చిల్లరకి తీస్తారు కదా, ఏదైనా కూరగాయలు దీనికైనా తీస్తారు కదా, అది చూస్తే దాంట్లో డబ్బు లేదు. ఫస్ట్ నేను మా అన్న కూడా దొంగ, నేను మా అన్న ఇద్దరు మేమిద్దరు పార్ట్నర్స్. మా అన్నని అడిగింది, అడిగితే వాడు కొట్టేసేసాడు. నన్ను అడిగింది, నేను లేదని చెప్పాను. బెల్ట్ తీసుకుని కొట్టింది నన్ను, మా నాన్న కొట్టరు, మా అమ్మ కొడితే పడిపోయాను. అదొకటి చేశాను. తర్వాత ఇంకొకటి వచ్చి మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఒకటి చేశాను. అప్పుడు అట్లాగే దొంగతనం చేశాను. అప్పుడైతే మా అమ్మ కొట్టింది, మొత్తం చుట్టుపక్కల ఉన్న మొత్తం అందరూ వచ్చి మా అమ్మని పట్టుకొని చేస్తే అప్పుడు సిగ్గయింది. అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ థర్డ్ స్టాండర్డ్. అప్పుడు సిగ్గయింది. అప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం మానేశాను, దొంగతనం మానేశాను. ఎవరికైనా అంటే కొన్ని కొన్ని పొరపాట్లు లేకపోతే అనుకోకుండా జరుగుతుంటాయి, కానీ రిలీజ్ అవ్వడం అయితే శాంతి గారు ఇమీడియట్గా లైఫ్లో కనిపిస్తుంది ఏదైనా. అండ్ చిన్నప్పుడు శాంతి గారిని మనం ఇప్పుడు కొంతవరకు చూసాం. మరి శ్రీహరి గారు ఎన్నో కష్టాలు చూశారు. నా పసితనం చెప్తే మీరందరూ ఏడుస్తారు. మేము ముగ్గురు అన్నదమ్ములు, మా ఇంట్లో పడుకోవడానికి జాగా లేక, సో మేము ముగ్గురు అన్నదమ్ములం షెడ్లో పడుకునేవాళ్ళం. నైట్ ముగ్గురు 3 బెంచ్ల మీద పడుకునేవాళ్ళం. వర్షం వస్తే ఆ నీళ్ళు ఆ సందులోంచి కారుతాయి మీద. అరే అరే రే 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 నీళ్ళు పడుతున్నాయిరా, అది రే అమ్మా ఇటు పడ్డాయిరా. దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. దాన్ని కూడా ఎంజాయ్ చేశారు. అది కష్టం అని కానీ మాకు తెలియదు కదా, మేము చేసేదే కష్టం. కష్టం అంటే ఏంటో తెలియదు మాకు. ఇంటర్కి వచ్చే వరకు సుఖం అనేది చూడలేదు నేను. పసితనంని మేమంత అద్భుతంగా ఆ కష్టాన్ని కూడా అంత ఎంజాయ్ చేసాం. ఎవ్రీడే 3 o'clock లేవాలి, మళ్ళీ మాకు మిల్క్ బూత్ ఉండేది. సో వాళ్ళు 2 o'clock వచ్చి ఆ బాటిల్స్, నేను హోమ్ డెలివరీ చేసేవాడిని. గతాన్ని గౌరవించడానికి ధైర్యం కావాలంట. సో మాకు మా నాన్న ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. చాలామంది నన్ను చూసి, నా సినిమాలు చూసి, నా కథని వాళ్ళు ఒక ఫైర్లాగా తయారైన వాళ్ళను కొన్ని వేల మందిని చూశాను నేను. ఈ స్టార్స్ పడుతుంటాయి కదా, బయట పడుకొని ఉంటే అవి పడుతుంటే ఏదన్నా అనుకుంటే అవుద్దంట. నేను కొన్ని నెలలు మిస్ అయిపోయా. అర్రే పడుతుందని లో పడిపోయింది. తర్వాత పడినప్పుడల్లా అనుకునేవాడిని నేను హీరో అవుతా, నే హీరో అవుతా, నే హీరో అవుతా అని హీరో అయ్యా. ఏ ఏజ్లో అనుకున్నారు? ఏ ఏజ్లో?
నేను డిగ్రీ కంప్లీట్ చేయాలి, మా ఇంట్లో ఎవరు చేయలేదు. డిగ్రీ అయినాక సినిమాకి రావాలి. సో అంతకుముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మన ఫ్యామిలీ నుంచి ఎవ్వరు లేరు, మనకు తెలిసిన వాళ్ళు కూడా సినిమాల్లో ఎవరు లేరు. మళ్ళీ అది ఇంకో కోరిక ఏంటంటే దాసనారాయణరావు గారి చేతుల మీదుగానే నేను ఇంట్రొడ్యూస్ అవ్వాలి. నా నేను డైలాగ్ చెప్పడానికి ఒక 3-4 ఇయర్స్ పట్టింది. డైలాగ్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎస్ బాస్ వేషం, విలన్ పక్కన నిలబడి కూర్చోవాలి. వాడు విలన్ ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తుంటే నేను ఎక్కడ ట్రైన్డ్ కాదు, అన్నీ నేర్చుకున్నా, యాక్టింగ్ ఒకటి నేర్చుకోలేదు నేను. ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినట్లే, కానీ ఒక కామన్ పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కుటుంబం అంటే ప్రేమ బాధ్యత. కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, అసలు నమ్మకం. ఇద్దరు మొదటిసారి అంటే తొలి చూపులు ఎక్కడ ఎప్పుడు ఎలా? మొదట శ్రీహరి గారిని మీరు ఎప్పుడు చూశారు? దాదర్ ఎక్స్ప్రెస్ సినిమా చేశాను, దాంట్లో సత్యమూర్తి డైరెక్టర్. 6 విలన్స్ నేను సాంగ్ చేసినాము ఎక్కడ చెన్నైలో. సో దీంట్లో ఇక 6 అబ్బాయిలు ఉన్నారు, ఈయన మొత్తం బ్యాడ్ బాడీలో ఉన్నారు సార్. ఈయనకేమో మొత్తం ఇట్లా పెట్టుకుని ఇట్లా ఇట్లా మూమెంట్ పెట్టారు. నాకేమో అప్పుడంతా పెద్ద పెద్ద చిన్న వయసు కదా, పెద్ద పెద్ద గోర్లు ఉంటుంది. నేను ఇట్లా ఇట్లా చేశాను, చేస్తే మొత్తం ఈయనకి మొత్తం ఎర్రగా అయిపోయింది. మళ్ళీ నేను తర్వాత గమనిస్తే మొత్తం ఫుల్ ఇంకొక షార్ట్ క్లిప్ చూస్తే మొత్తం ఎర్ర అయిపోయింది. ఐ సారీ సార్, సారీ సారీ ఇంకా తమిళ్లో చెప్పాను, సారీ ఇంకా అని చెప్పాను. పర్లేదు పర్లేదు అన్నారు. అది ఒక్కటే మాట్లాడింది ఆయనతోటి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉన్నాను ఆయనతోటి. అంటే శ్రీహరి గారు మీరు అప్పటికే శాంతి గారిని చాలా సినిమాల్లో చూసుంటారు, మీరు అప్పుడు రిజర్వ్ ఉంటా. అందరు వచ్చి నేను కూర్చుంటే వచ్చి అక్కడ నా కాల్ కింద వచ్చి కూర్చుంటారు, వచ్చి మేడం మేడం అని మాట్లాడుతున్నారు. నేను గమనిస్తే ఈయన ఎక్కడో ఉన్నారు. నేను ఎప్పుడు చూశాను, చూసి కదా అందరు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన ఒక్కటి ఉన్నారు, ఎవరిని అడిగాను ఇప్పుడు ఇప్పుడు సినిమా చేస్తున్నాడు శ్రీహరిని పేరు చెప్పారు. ఆ షూటింగ్ ప్యాకప్ చేసుకుని నేను, నాకు ఇష్టం లేదు సినిమా చేయడానికి, చేసుకుని వెళ్ళి ప్యాకప్ చేసుకుని నేను ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను షూటింగ్ ఆఫ్ ద షూటింగ్ ఐ వెంట్ ఆఫ్. పోయిన తర్వాత వన్ ఫైన్ డే గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్. ఫోన్ చేసి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, శ్రీహరి మాట్లాడుతున్నాను అంటే ఎవరు అని అడిగాను. అడిగితే ఇట్లా మనం ఆ సినిమా చేశానంటే తక్కువ గుర్తొచ్చింది. ఒక అర్థంగా ఉంటుంది కదా అబ్బాయి, ఏం అడిగాను డేట్స్ ఎప్పుడు ఇచ్చారు నేను చెప్పాను. తెలియదండి, నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళకే తెలుసు, నాకు తెలియదు అని. సో యూస్ టు కాల్ మీ అప్ప ఎవ్రీడే, ఎవ్రీడే యూస్ టు కాల్ మీ అప్ప, యూస్ టు కాల్ మీ అప్ అది అట్లాగే ఏమైందంటే ఈయన ఫోన్ చేసి రోజు ఒక 1 మంత్ దాకా అట్లాగే అడిగేవారు, ఎప్పుడు ఇచ్చారండి డేట్స్, మీరు ఎప్పుడు ఇచ్చారండి అని అడుగుతుండే వాళ్ళు. నేనేమో సిన్సియర్గా అడుగుతున్నాను అనుకున్నాను. అది అట్లాగే ఏమైంది, మెల్లమెల్లగా 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 నేను రాత్రి వచ్చినాం 2:33 అవుతుంది ఇంటికి వచ్చినప్పటికి, షూటింగ్ నుంచి వచ్చినప్పటికి. సో ఈస్ట్ కాల్ 4 గంటల దాకా మాట్లాడితే ఈ టాపిక్ అట్లా మారిపోయి నా లైఫ్ గురించి, మరి ఆయన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ గురించి అట్లా మాట్లాడుకొని మాట్లాడి మాట్లాడుకో అట్లా ఫోన్లోనే లవ్ అయింది. యు డిడ్ సే దట్ ఐ లవ్ యూ, యు సెడ్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. దాంట్లో పడిపోయాను. కానీ శ్రీహరి గారు అంటే ఎప్పుడు మీకు అనిపించింది శాంతి గారిని పెళ్లి చేసుకోవాలని? ఎందుకంటే మీరు మొదటి నుంచి చూస్తూనే ఉంటారు, తర్వాత కలిశారు, తర్వాత ఫోన్ నెంబర్ కనుక్కొని తీసుకున్నారు. నాకు ఒక హిందీ సినిమాలో ఒక సాంగ్ చూసి తను బాగా నచ్చింది ఆ సాంగ్. సో తన మీద ఒక ఇంప్రెషన్ ఉంది, అంటే అది నెగిటివ్ ఇంప్రెషనే. ఇల్లు ఐటమ్ అనగానే మనకి ఎట్లా ఉంటుంది ఫస్ట్లో, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి, తర్వాత నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తన ఇది కానీ. సో నేను కోరుకున్న క్వాలిటీస్ అన్నీ తన దగ్గర కనబడ్డాయి. అప్పుడు అడిగా. సో అంటే మీరు పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా చెప్పేశారు, మీరు అక్కడ ఇష్టపడ్డారు, అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే
ఎప్పుడు చేసుకుందాము ఇప్పుడే వద్దు ఆగుదాము నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఆయనకి వచ్చి వచ్చి మా అమ్మని కలవమని చెప్పాను మీరేం చెప్పలేదు లేదు నేను ఇష్టపడ్డాను బట్ ఐ సెడ్ యు కమ్ హోమ్ ఇంటికి రండి వచ్చి మా అమ్మని కలవండి అని చెప్పాను ఆయన వచ్చారు ఇంటికి వచ్చారు మా అమ్మని చూశారు ఎందుకంటే బాలు ఒప్పుకోవాలి కదా నేను ఇట్లా పారిపోయి ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా నాకు ఇంకా సెటిల్ కాలేదు బాలు ఒప్పుకోవాలి ఆ తర్వాత నేను ప్రొసీడ్ అవ్వచ్చు ఆయన తోటి మళ్ళీ ఎక్కడ ఎక్కడ తిరగాలంటేనే ఆయనతో ఉండాలంటే నేను లేకపోతే నాకు ఛాన్స్ ఉండదు సో ఇంటికి రమ్మని చెప్పాను హీ కేమ్ హోమ్ మా అంకుల్ కంట ఇంకా మా చెల్లెళ్ళు హస్బెండ్స్ అందరికంట మా అన్న తమ్ముళ్ళ కంట ఈయన చాలా స్మార్ట్గా ఉంటారు అడగక ముందే ఇంప్రెషన్ వచ్చేసింది మా అమ్మ ఓకే చెప్పేసింది ఓకే చెప్పింది దెన్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడంతా హీ విల్ బీ విత్ మీ ఎక్కడ నేను షూటింగ్ ఉంటే అక్కడ వచ్చేస్తారు ఇంకా నేను ఎక్కడ బాంబే వెళ్ళినా సరే ఇంకా ఎక్కడ ఏ ఊరు లేదంటే నాతోటే ఉంటారు ఆయన ఇది 7 ఇయర్స్ ప్రపంచానికి తెలియదు సో పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా దొంగ గుర్తుకు 93 అయింది ఒరిజినల్ పెళ్లి 96 అయింది ఎందుకని అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది 93 అప్పుడు ఏదో న్యూమరిక్ గా ఒకసారి చేశారు రెండు పెళ్లి అయింది జాతకం ప్రకారం ఇప్పుడు చేసేసుకోవాలి అని చెప్పి చెప్పారు తర్వాత అఫీషియల్ తిరుపతి సో ఇద్దరు పెళ్ళయ్యాక మొదట వెళ్ళిన ప్లేస్ ఫస్ట్ వచ్చింది హైదరాబాద్ హైదరాబాద్లో వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అమ్మ వాళ్ళ మూడో రోజు వచ్చాము పెళ్ళి అయిన తర్వాత మూడో రోజుకి ఇక్కడ కదా బాబా మూడో రోజుకి వచ్చాము కదా మూడో రోజుకి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ రిసెప్షన్ పెట్టారు ఇటు సైడ్ బట్ బయట పోయిందంటే ఈయనతో షూటింగ్ ఇది అంత హనీమూన్ అంతా ఏం లేదు చక్కగా ఇందాక నేను చూస్తున్న బావా అని రకరకాలుగా పిలుస్తున్నారు ముద్దు ముద్దు పేర్లతో పెళ్లికి ముందు నుంచే స్టార్ట్ చేశాను అని అన్నారు కదా అంటే సో బావా అంటాను బావ అంటాను ఈ మధ్యలో కొత్తగా మేము పిలుస్తున్నాను హరిబాబు అండ్ హీ కాల్స్ మీ ఈయన ఏదైనా ఆయనకి ఏదైనా కొంచెం నేను ఇవ్వకపోతే మా నాన్న పిలుస్తాడు నాన్న కదా అమ్మ హరిబాబు అమ్మ అమ్మ పిలుస్తుంది అయితే మా పెద్ద కొడుకు స్టార్ట్ చేశాడు ఇప్పుడు మా అమ్మ అట్లాగే పిలుస్తుంది హరిబాబు హరిబాబు అని పిలుస్తుంది హరిబాబు హరిబాబు అని పిలుస్తుంది ముద్దుగా పిలుస్తుంది ఫస్ట్ లో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు బావా బావా అని పిలుచుకునే వాళ్ళని తర్వాత ఇప్పుడు అంటారు నేను బావా అంటాను ఇప్పుడు ఇద్దరు హరిబాబు హరిబాబు అని లేదు ఒట్టిగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఐ కాల్స్ బావా బావాని పిలుస్తాను ఈ కాల్స్ మీ బావ మీరు తల్లిగా అయినప్పుడు అంటే ముందు నుంచి మీరు బాధ్యతగా ఉన్నారు ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు అంటే మేము వింటుంటాం కదా చాలా బాధ్యతగా పిల్లలు తెల్లవారికి ముందు నుంచే మీరు అన్ని పనులు స్వయంగా చేస్తూ ఉంటాను అంటారు అంటే అసలు ఎలా మెయింటైన్ చేస్తారు ఒకవైపు శ్రీహరి గారు షూటింగ్ అటెండ్ అవుతున్నాను అని అన్నారు అండ్ ఇల్లు ఎలా ఎలా మెయింటైన్ చేస్తారు బ్యాలెన్స్ చేస్తారు సీ యాజ్ ఎ మదర్ ఐ హావ్ టు డూ మై జాబ్ యాజ్ ఎ వైఫ్ ఐ హావ్ టు డూ మై జాబ్ వంట చేసేది ఏమి పెద్ద విషయం ఏమి కాదు జస్ట్ అది ఒక గంటలు అయిపోతుంది కానీ మీరు చేస్తే నీ ఇంటిలో పదికి బాగా నచ్చి ఇష్టంగా తింటారు కదా ఏది బాగా ఇష్టం బయట బయట ఫుడ్ జంక్ ఫుడ్ చాలా తక్కువ అంటే నేను కూడా అలో చేయను ఎక్కువ ఎప్పుడైనా ఒక్కసారి గో విత్ డే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక్కసారి జంక్ ఫుడ్ అలో చేయను నేను ఈయన కూడా బయట ఫుడ్ ఎక్కువ తీసుకోరు నేను వండాలి ఎప్పుడు బిజీగా ఉంటారు చాలా ఒక్కోసారి ఇబ్బందులు వస్తుంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అలాంటి టైంలో ఎలా డీల్ చేస్తారు అంటే మీ కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు మీరు కోపడినప్పుడు శ్రీహరి గారు నేను అసలు కోపడను నేను కోపడితే నా మగం అట్లా అయిపోతుంది ఆయనకి ఈ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్ ఆయన ఎప్పుడు నాకంటే నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటాను బయట ఆయన దగ్గర వెళ్ళి కూర్చుంటాను హీ వాంట్స్ ఇట్ ఉంది ఆయన ఎప్పుడు ఆయనకి చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి మధ్యలో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు నేను ఐ వాంట్ డిస్కరేజ్ అమ్మా కూర్చుని ఆయన పాపం అంత టెన్షన్ తోటి అక్కడ అంత లైట్లో ఎండలో వానల్లో పడి షూటింగ్ చేసి వస్తారు కదా సో నేను కూడా అంటే నేను ఐ హావ్ డన్ మోర్ దెన్ 900 మూవీస్ సో నాకు అది తెలుసు అది కష్టం ఎంత అని తెలుసు అది రిలీజ్ కావాలంటే ఆయనకి ఏది ఇష్టం ఉందో ఇంకా బయటకు ఎక్కడ పోరు ఈ నెవర్ గో బయటకు ఎక్కడ పోరు ఇంట్లోనే కూర్చుంటారు అక్కడ బయట కూర్చుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కూర్చొని రాత్రి ఎంత టైం అయినా కానీ బయట కూర్చుంటారు నవ్వుతూనే ఉంటారు నేను వెళ్ళి అక్కడ వెళ్ళి ఇట్లా కూర్చొని ఉంటాను
నేను నాకు బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే నేను ఎంజాయ్ చేస్తాను, తెలియని వాళ్ళంటే నేను అక్కడ కూర్చుంటాను, ఇట్లా కూర్చుని ఇట్లా చూస్తూనే ఉంటాను. కోపం వచ్చినప్పుడు ఎలా తగ్గిస్తారు, కూల్ చేస్తారు మీరు? ఆయన కోపం రాదు, రాదు వస్తేనే మాత్రం నా మగం అంటే మీరు కూల్ చేయరు ఆయన అంటే శ్రీహరి గారే. ఆయన కోపం వస్తే నేను అసలు నేను తప్పు చేయను, నేను అసలు ఎప్పుడు తప్పు చేయను. ఆయన నా బికాస్ ఐ నో వాట్ ఐఎమ్, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, అన్నీ తెలుసు నాకు. అందుకని నేను అసలు నేను తప్పు చేయ ఎప్పుడైనా ఒకసారి మొన్న ఒకసారి ఏదో దీంట్లో ఏదో ఉప్పు కొంచెం ఎక్కువైందంట, దానికి ఏందో వంట చేస్తున్నావు అన్నారు. రెండు రోజులు వంటనే చేయలేదు నేను, పిల్లలకి మాత్రం చేసి పెట్టాను. శాంతి గారు కోపం వస్తే ఎలా అలక తీరుస్తారు? నేను వెంటనే బయట నేను నాకు నేను అప్పటికప్పుడు తీసేస్తాను. ఏది ఉంటే నేను కోపం రాదు నాకు, బట్ ఎవరైనా తప్పు చేస్తే నేను వెంటనే బయటపడిపోతాను. అది ఉంటే తప్పితే పెద్ద ఒక కోపం వచ్చి చేసేది అవన్నీ ఏమి ఉండదు. శ్రీహరి గారు మీరు ఎప్పుడైనా డాన్స్ అంటే అన్నీ మీరు డైలాగ్స్ కానీ మిగతా రియల్ స్టార్ అని ఉంది, డాన్స్ విషయంలో శాంతి గారి దగ్గర ఎప్పుడైనా టిప్స్ తీసుకుంటారా, నేర్చుకుంటారా మీరు? చెప్పొచ్చి చెప్తూ ఉంటుంది. నేను డాన్స్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకంటే నేను ఎక్కువ హిందీ సినిమాలు ఫాలో అయ్యేవాడిని. హీరో అనేవాడు డాన్స్ చేయకూడదు అనేది నా సిద్ధాంతం. రాజ్ కపూర్ చేశారా, మనోజ్ కుమార్ చేశాడా, ఫిరోజ్ ఖాన్ చేశాడా, ధర్మేంద్ర చేశాడా, వినోద్ ఖన్నా చేశాడా? చేయలేదు. కాబట్టి మరి ఆ పాటలు ఇప్పటికీ మనం పెట్టుకొని వింటూనే ఉంటాం. డాన్స్ అనేది అది ఆడవాళ్ళు చేయాలనేది నమ్ముతా నేను. మీరు హిందీ పాటలు ఇప్పటికీ గుర్తున్నవి, మీరు ఎక్కువగా డాన్స్ చేస్తారు? సూపర్గా డాన్స్ చేస్తారు, మంచి, దేర్ వెరీ గుడ్ గుడ్ జిమ్నాస్ట్. అంటే చాలా బాగా డాన్స్ చేస్తారు. తండ్రిలా తల్లిలా ఇద్దరి వారసత్వం, మా ఇంట్లో బెడ్ ఉంటుంది, సంగటం హాలిడేస్ మొత్తం ఎగురుతూనే ఉంటాయి. సమ్మర్ సోల్లో ఆన్ ఎయిర్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ మొత్తం ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఒక 15-20 మంది పిల్లలు ఉంటారు, డాన్స్ చేస్తున్నారు. అంటే నేర్పించలేదు, అది వచ్చింది. శ్రీహరి గారు మీరు ఎప్పుడు రెగ్యులర్గా హమ్ చేసే మీకు ఇష్టమైన పాట? నాకు మేరా నామ్ జోకర్. జీనాయహ మరునాయహ ఇసుకే శివా జానాకహ. దాంట్లో ఆయన ఏం డాన్స్ చేశాడు, మా చిన్నప్పటి పాట అది, ఇప్పటికీ ఎప్పటికీ ఉండే పాట. ఎన్ని ఇప్పటికి ఎందుకు పాడుకుంటాము అంటున్నా. శాంతి గారు ఇప్పుడు ఎన్నో పాత్రలు చేశారు, ఇప్పుడు బాలీవుడ్లో కూడా చేయబోతున్నారు. శ్రీహరి గారిని పలానా పాత్రలు చూడాలని మీకు ఎప్పుడైనా ఉందా డ్రీమ్? నాకు ఆల్మోస్ట్ డన్ అన్ని ఇది చేసేసారు. శ్రీహరి గారు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ హనుమంతు, హనుమంతులో ఆయన తల కొట్టకు ఒక డైలాగ్ చెప్తారు. ఇట్లా చూసాను అందరూ క్లాప్, నేను కూడా క్లాప్ చేస్తున్నాను, చూసి వెళ్ళి ముందు పెట్టుకుని లవ్ యూ బావా అని చెప్పాను. శ్రీహరి గారు, శాంతి గారు అంటే మీ లైఫ్లో ప్రేమ, పెళ్ళి, మీ ప్రతి ఒక్క విషయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు జనరేషన్కి మీరేం చెప్తారు? ఒక అబ్బాయో అమ్మాయిని ఎవరైనా ఒక వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళతోటి ఉండాలి. అది ఆయన కూడా అదే అంటారు. నమ్మకం అనేది ముఖ్యం. ఇప్పుడున్న పరుగు పందెంలాగా అయిపోయింది జీవితం. లైఫ్ అంటే తాకట్టు జీవితం అయిపోయింది. ప్రతిదీ క్రెడిట్ కార్డు, ప్రతిదీ లోన్, ప్రతిదీ ఇదే. ఒక పట్టు చీర దగ్గర నుంచి, ఒక టీవీ దగ్గర నుంచి, ఒక కారు దగ్గర నుంచి, స్కూటర్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్ లైఫ్ అయిపోయింది. ఈ తాకట్టు జీవితానికి ఎప్పుడైతే వెళ్తాడో వాడి ఇంటి గురించి తక్కువ అవుద్ది కాన్సన్ట్రేషన్. ఇంట్లో భార్యతోటి భర్త అనిపించుకోవాలి, కొడుకులతోటి తండ్రి అనిపించుకోవాలి. ఈ ఇంటికి ఎక్కువ డిస్టెన్స్ వెళ్తూ ఉన్నాడు ఈడ అప్పులు చేసుకుంటూ. సో ఈ దీన్ని మనం ఎప్పుడైతే క్రమబద్ధీకరణ చేసుకుంటామో, సో ఆప్యాయతలకి ప్రేమకి దగ్గర అవుతాం. కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ ప్లాన్. మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు వచ్చి ఒక ఆర్టిస్టు బొమ్మ వేయగలడు మనది, కానీ మన జీవితాన్ని దిద్దలేడు. నీతిగా ఎదగాలి మనం.
ఎదగాలంటే కష్టం చేయాలి. సచిన్ టెండూల్కర్ లాగా క్రికెట్ గురించి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడేవాడు. క్రికెట్కే దేవుడయ్యాడు. సో అట్లాంటి గొప్ప కళలు కానండి, కళలు నిజం చేసుకోవటం కోసం అదే ఈ క్వాలిటీస్ ఉంటేనే అక్కడ సక్సెస్ అవుతావు. అంటే కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళే సమాజాన్ని ప్రేమిస్తారు. ఇలాంటి వాళ్ళే ఒక భర్తగా అయినా లేకపోతే భార్యగా అయినా ప్రేమించడానికి ఒక అర్హత వస్తుంది, అది సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. మీ లైఫ్లోని ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు. ఇది ఈ వారం లైఫ్ మెట్స్. వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్తో మళ్ళీ కలుద్దాం.